హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజా నర్సింగ్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి రెసిపీ అన్నమాట. నేనే కొత్తగా ట్రై చేశాను. ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్న షాప్స్లో చింతపండు చాక్లెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, చాలా బాగుంటాయి, నాకైతే చాలా ఇష్టం. మీలో కూడా చాలామందికి ఇష్టం అని నాకు తెలుసు. సో అది ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. దానంత పర్ఫెక్ట్గా రాకపోయినా కానీ అదే టేస్ట్లో చాలా చక్కగా కుదిరింది. సో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అక్కడ చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని, ఈ గ్లాస్ చూపించాను కదండి, ఆ గ్లాస్లోకి 1.5 షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ చింతపండు జ్యూస్ని కూడా తీసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ పాకం కరుగుతుంది కదా, షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఒకసారి మనం ఆ పాకం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్లో కలిసేటట్టుగా నార్మల్గా పంచదార మొత్తం మెల్ట్ అయిపోవాలి. అలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని 3-4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మీకు చింతపండు బాగా తక్కువ కావాలి, షుగర్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే షుగర్ ఎక్స్ట్రా తీసుకొని చింతపండుని ఒక స్పూన్ తగ్గించుకుంటే సరిపోతుంది. సో వీటి రెండింటిని కూడా ఒక స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారంని యాడ్ చేసుకొని మళ్ళీ విస్కర్తో లేదా స్పూన్తో బాగా కలిపేసుకోవాలి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి, చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అన్నారు. సో దీన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత బాగా దగ్గరికి మరిగి ఇలా బుడగలు వస్తూ ఉంటుంది. ఆ టైంలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యేనండి. ఈ నెయ్యిని ఎలా చేసుకుంటారో చాలామందికి తెలుసు, బట్ ప్రిపరేషన్ ఆ వీడియో కూడా ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ అది ఉడికే లోపలే మనం ఒక ప్లేట్ని తీసుకొని, దేని మీదకైతే మనం చాక్లెట్ వేసుకోవాలనుకుంటున్నామో అలా ఒక ప్లేట్ని తీసుకొని ఘీ లేదా అదే నెయ్యి లేదా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ టైప్లో ప్రిపరేషన్ ఏ విధంగా దగ్గరకు పడ్డాదా లేదా పాకం అనేది మనం ఇలా వాటర్లో వేసుకొని చూసుకుంటే ఇలా గట్టిగా అయిపోవాలన్నమాట. చూసారు కదా, నిజంగా చాక్లెట్ టైప్లో ఎలా వచ్చేసిందో. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ప్లేట్లోకి చాక్లెట్స్ టైప్లో కొంచెం కొంచెంగా వేసేసుకుంటే మనకి చాక్లెట్ అనేది ప్రిపేర్ అవుతుంది ఒక 3-4 అవర్స్లో. చాక్లెట్ మౌల్స్ మీ దగ్గర ఉన్నట్టయితే చాక్లెట్ మౌల్స్లో వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ చాక్లెట్ టైప్లో వస్తుందండి. నేను ఇక్కడ నా దగ్గర చాక్లెట్ మౌల్డ్ అవైలబుల్ లేదు కాబట్టి ఇలా ప్లేట్లో తీసుకున్నాను. నా వీడియో ప్రెజెంటేషన్ అంత బాగుండకపోవచ్చు, అంత ప్రొఫెషనల్గా లేకపోవచ్చు, బట్ బేసిక్గా నేను ట్రై చేసింది ఎలా కుదిరింది ఏంటి అనేది మీకు నేను చూపించాలనుకున్నాను. దీంతోపాటు మీరు కూడా ట్రై చేస్తారని. సో ఒక ప్లేట్లో అలా తీసుకున్నాను, మిగతా పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ హాఫ్ మట్టుకి నేను నెయ్యిని అప్లై చేసేసి మిగిలిన మొత్తం కన్సిస్టెన్సీని ఇలా యాడ్ చేసేసానండి. అండ్ నెక్స్ట్ ముందు రోజు నైట్ తీసుకొచ్చిన ఒక అరుణ్ ఐస్ క్రీమ్ పుల్ల ఒకటి ఉంటే ఆ పుల్లకు కూడా మన చిన్నప్పుడు 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది, చింతపండు చాక్లెట్ అంటే ఇప్పుట్లా కాకుండా అప్పుడు వేరేగా ఉండేది కొంచెం గుజ్జుగానా. సో ఆ టైప్లో ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్తో నేను ట్రై చేశాను, అది కూడా బాగానే వచ్చింది. సో ఇలా వేసుకున్న తర్వాత 3-4 అవర్స్ పక్కన పెట్టేయాలండి, గట్టిపడుతుంది. లేదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా మనకి 1 అవర్లో గట్టిపడిపోతుంది. మా ఫ్రిడ్జ్ కొంచెం ఐస్ ఎక్కువగా పట్టేయడంతో ఆఫ్ చేసామన్నమాట, బట్ ఆ కూలింగ్కి కొంచెమైనా అవుతుంది కదా అని చెప్పేసి నేను అలా పెట్టాను. బట్ అది వాటర్ టైప్లో ఉంది, అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గట్టిపడిన తర్వాత విరుచుకుంటే బాగా చాక్లెట్స్ టైప్లో వస్తాయి కదా అని చెప్పేసి చాక్కి నెయ్యిని అప్లై చేస్తూ ఇలా కట్ చేశానన్నమాట. ఇవి కూడా కొంచెం మెత్తగా ఉన్నాయి, బట్ ఆ టైప్లో గట్టిగా లేకపోయినా కానీ ఈ చాక్లెట్ ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుంది నిజంగా పర్ఫెక్ట్గా వచ్చింది, కొంచెం మెత్తగా ఉన్నా కూడా. ఇప్పుడు వాటర్లో వేసి చూపించాను చూడండి, ఆ టైప్లో కూడా మనం చాక్లెట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని లేదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినేయచ్చు. చూసారు కదా, 3-4 అవర్స్ తర్వాత ఇలా వచ్చింది. మనం స్టాక్ పెట్టుకోవాలనుకుంటే పాకం కొంచెం
చూసుకొని చేసుకోవాలి. స్టాక్ కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినాలనుకుంటే మాత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో పిల్లలైతే చాలా నచ్చిందని చెప్పారు. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను మీకు ఎన్నో అందిస్తూ ఉంటాను. అండ్ మన నెక్స్ట్ ఛానల్ వచ్చేసి గిరిజాస్ హ్యాపీ వరల్డ్ అండి. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో వీడియోస్ మోటివేషన్ అండ్ ఫన్నీ అండ్ ఆల్మోస్ట్ ప్రాంక్ వీడియోస్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇందులో వచ్చేసి నా క్రియేటివిటీగా కుకింగ్ అండ్ పెయింటింగ్ ఇలాంటివి క్రాఫ్ట్స్ టైప్లో చేద్దాం అనుకుంటున్నాను, బట్ పిల్లలతో కుదరడం లేదు. సో బాబు అయితే చాలా నచ్చిందన్నాడు, మిగతావి ఇలా చేసేసాను.